సలోమి, ఫస్ట్ టైం ఐ మీన్ ఫస్ట్ టైం నేను క్యారీ చేస్తున్నప్పుడు నాకు అందిన మాటలు ఏంటంటే, చాలామంది పిల్లలు కడుపులోనే చనిపోతున్నారు, లేకపోతే డెలివరీ టైంలో తల్లి చనిపోతుంది. ఆ మాట నాకు వినిపించింది. నేను మేము ఎక్కడికైతే రూమ్ షిఫ్ట్ అయ్యామో అక్కడ ఆ కింది ఫ్లోర్లో ఒక ఆమె బేబీ పుట్టిన తర్వాత చనిపోయింది. నాకు ఆ భయం పట్టుకుంది ఇంకా. కానీ నేను కన్ఫెస్ చేస్తున్నాను, కానీ నన్ను ఒకవైపు భయం వెంటాడుతూ ఉంది. నేను భయపడుతున్నప్పుడు దేవుడు ఒక కళ చూపించాడు. ఒక దర్శనం కానీ కళ కానీ ఏదైనా అనుకోవచ్చు. ఒక కళలో ఒక బేబీ పుట్టినట్టుగా, బేబీ బాయ్ ఏది నాకు చూపించలేదు, కానీ ఒక బేబీని నేను ఎత్తుకున్నట్లుగా చూపించాడు. ఆ బేబీని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా, ఆ బేబీని నేను ఎత్తుకున్నట్టుగా అలా చూపించాడు. ఓకే, దేవుడు నాకు పర్వాలేదు, నా బేబీ చనిపోదు, నేనే చనిపోను, మేమిద్దరం ఆరోగ్యంగా ఉంటాం అని అలా చూపించాడు. సెకండ్ టైం నేను క్యారీ చేస్తున్నప్పుడు, ఆల్మోస్ట్ ఫస్ట్ టైం బేబీ పుట్టినప్పుడు ఎవరికైనా మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఎవరికైనా బాబు కావాలనే ఉంటుంది, అవునా కాదండి? అందరికీ బాబు కావాలనే ఉంటుంది. సో మేము కూడా అలాగే ఒక బేబీ ఉందిగా, బాబు ఉంటే బాగుంటుంది అని, బాబుని ఇవ్వండి వేసేయా అని ప్రేయర్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు నా కళ ఏంటంటే, బేబీ పుట్టినట్టుగా కళ వచ్చేసింది. అప్పుడు బ్రదర్కి లేచి వెంటనే చెప్తున్నాను, సెకండ్ టైం కూడా బేబీ పుట్టినట్టు దేవుడు కళలో చూపిస్తున్నాడు అంటే, సరే దేవుడు శాసనాలను మార్చగలిగిన దేవుడు కదా, ప్రేయర్ చేస్తూ ఉండు అని అన్నారు. ఇంకో 1 మంత్లో బేబీ పుడుతుంది అనగా కూడా అదే కళ, సెకండ్ టైం కూడా బేబీ పుట్టినట్టు ఇంకా అలా వచ్చింది కళ. సరేలే అనుకున్నాం. బేబీ పుట్టిన తర్వాత ఇద్దరు అమ్మాయిల అంటూ ఇంకా స్టార్ట్ చేస్తారు కదా మన ఎక్కువ భారతదేశంలో, అందరికీ తెలుగు వాళ్ళకి ముఖ్యంగా అది ఉంటుంది కదా, ఇంకా ఇద్దరు అమ్మాయిల. అప్పటికే మా ప్రార్థన నెరవేరలేదని మేము బాధపడుతూ ఉంటే, ఇంకా ఇద్దరు అమ్మాయిల అని మనుషులు మాటలు గుచ్చుతూ చాలా బాధపడుతున్నప్పుడు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇద్దరు అమ్మాయిల, ఎటు వెళ్ళినా ఇద్దరు అమ్మాయిల, ఎవరు ఫోన్ చేసినా ఇద్దరు అమ్మాయిల. ఇంకా 11 డేస్ అవుతుంది అప్పటికి, 11th డే అక్కడ కూర్చున్నాను, ఎవరితో ఇంట్లో సరిగ్గా మాట్లాడట్లేదు, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు బైబిల్ ఏదో ఓపెన్ చేస్తున్నాను, చదువుతున్నాను, చిన్న ప్రేయర్ చేసుకుంటున్నాను, అయిపోతుంది. కానీ ఎవరితో ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను, ఎవరితో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాను. అప్పుడు దేవుడు యెషయా 54:11 అని ఇలా పెద్ద అక్షరాలతో గోడ మీద నాకు చూపించాడు. అక్కడ బాధతో, ఇంకా అందరు ఇలా మాటలు అంటున్నారు అన్న వేదనతో నేను అక్కడ చైర్లో కూర్చొని ఉన్నాను. చిన్నపాపను పడుకోబెట్టేశాను, పెద్ద పాప ఆడుకుంటుంది. యెషయా 54:11 అది చూపిస్తున్నాడు. సరే, ఈ దేవుడు ఎప్పుడు ఇలాగే చేస్తున్నాడు అన్నట్టు ఎన్నోసార్లు కళలో చూపించాడు, అదే నెరవేరింది. ఇప్పుడేంటో వాక్యం చూపిస్తున్నాడు అన్నట్టు నేను నీరసంగా, ఏదో నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా వాక్యం తీశాను. ఒకసారి మీరు కూడా తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. యెషయా గ్రంథము 54:11-17 వరకు చదువుకుందాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా? నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నొందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము, నిప్పులోది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయమని సృజించువాడను నేనే. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వడతిల్లదు. ఇలా ఇంకా చదువుకుంటూ పోతే చాలా ఉంటుందండి. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు ఆరోచన మాట్లాడి ఈ రోజు వరకు కూడా నన్ను ధైర్యంగా నిలబెట్టాడు. ఇద్దరు అమ్మాయిల అంటే, అవును ఇద్దరు అమ్మాయిలు, ఏంటి ఇప్పుడు నా ఇద్దరు అమ్మాయిలు తర్వాత రాబోయే దినాల్లో చూస్తే మీరు షాక్ అయిపోతారు అన్న ధైర్యం దేవుడు నాలో నింపాడు. ఈరోజు మీలో చాలామంది కూడా ఇద్దరు అమ్మాయిలు ఉండి ఉండవచ్చు.
ఈరోజు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు. అవును, నిజంగా నేను ఆ రోజున ఆదరణ లేక మనుషులనే మాటలు నన్ను ఎంతో కృంగదీస్తున్నప్పుడు దేవుడు తన వాక్కు చేత బలపరిచాడు. ఈరోజు నా సేవకుని మాటలు కూడా మనం వింటూ ఉన్నప్పుడు ఇలాంటి బలమే పొందుకుంటాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు.